40 ఏళ్ల ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఇద్దరు గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నారా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు విశేష చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి కూడా జగన్కు భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జగన్కు శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. జగన్ను ట్వీట్కు ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు, జనమే తోడుగా నేడు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెగా రక్తదాన శిబిరాన్ని సైతం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పలేని సంఖ్యలో జగన్కు వస్తున్నాయి. నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటూ ఒకరు, గొప్ప స్థాయికి వెళ్తారు సీఎం గారు అంటూ మరొకరు, దేశ స్థాయిలో జగన్ రాజకీయాలు ఉండాలి అని మరొకరు, ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో దేశ విదేశాల నుంచి సైతం జగన్ గారికి అభినందనలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్డే జగన్ అన్న అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో సైతం జగన్కు సంబంధించిన పలు కార్యక్రమాలు చేస్తున్నారు వైసీపీ అభిమానులు. జగనే కాదు వైఎస్ఆర్ నుంచి మేము అభిమానులమే అంటూ, అప్పుడు వైఎస్ పాలన ఎంతో మేలు చేసిందని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ అద్భుతంగా వెళ్తున్నారు అంటూ, జగన్ అన్న మా తెలంగాణకు కూడా నువ్వు కావాలి అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. జగన్ గారికి పలు రాష్ట్రాల్లో అభిమానులు పాలాభిషేకాలు చేయడం కూడా విశేషం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సొంత రాష్ట్రంలో విశేష చెప్పడం అంటే సాధారణమే, కానీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జన్మదిన వేడుకలు చేస్తున్నారంటే నిజంగా ఆయన క్రేజ్ ఎక్కడికి దాకా వెళ్ళిందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ లాంటి క్రేజే అచ్చం జగన్కు నడుస్తుంది ఇప్పుడు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి కేవలం 19 నెలలు అయినప్పటికీ జగన్ క్రేజ్ మాత్రం 50 ఏళ్ల చరిత్ర ఉన్న నేతకు ఉన్నట్టు వచ్చేసింది. ఇలాగే ముందుకు వెళ్తే బహుశా దేశ రాజకీయాల్లో అగ్రస్థానంలో నిలవక తప్పదు. జగన్ గారు ఖచ్చితంగా ఆయన గొప్ప స్థాయికి వెళ్ళాలని, దేశ స్థాయిలో ఆయన మొదటిగా నిలవడాలని కోరుతుంటూ ఈ వీడియో ఒక లైక్ కొట్టేద్దామా మరి మనందరం. వస్తున్నాడదిగో జననే.